హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నిద్ర పోర్టల్ తయారు చేద్దాం. నిద్ర పోర్టల్లో ఈసారి నిద్ర ఒకసారి ఇప్పుడు వెళ్ళి చూద్దాం నిద్రకి. నిద్రకి వెళ్ళాలంటే కొన్ని యారోస్ అవి కావాలి, ఎందుకంటే అక్కడ డేంజరస్ డేంజరస్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ యారోస్ అనేది తీసుకుందాం. నిద్ర పోర్టల్కి వెళ్ళాలంటే మనకు కావాల్సిన ఇండియన్ అట్లే ఈరోజు నెదర్ పోర్టల్తో పాటు దాని ఏమంటారు, దాని పేరేంటి, ఎంచాంట్మెంట్ టేబుల్, ఎంచాంట్మెంట్ టేబుల్ కూడా తయారు చేస్తాను. ఇప్పుడు ఆప్సిడియన్ ఉంది నా దగ్గర, ఆప్సిడియన్తో ఎంచాంట్మెంట్ టేబుల్ తయారు చేయొచ్చు. అట్లే ఏమైనా సాల్ట్ కూడా తయారు చేస్తాను. ఓకే, డైమండ్ స్వార్డ్ ప్లస్ ఎంచాంట్మెంట్ టేబుల్, ఇదేంటో స్మిత్తింగ్ టేబుల్ అంటే నేను ట్రై చేయను, ట్రై చేయలేదు ఇంకా. ఆ లాస్ట్ వీడియోలో స్మిత్తింగ్ టేబుల్ తయారు చేసి ఉండే దీన్ని, ఇదేంటో నాకు తెలీదు. ఇదేంటి అసలు, దీంతో యూజ్ ఏంటి? దీంతో యూజ్ ఏంటి అసలు స్మిత్తింగ్ టేబుల్తో? నాకేం అర్థం అవ్వట్లేదు. సరే, ఫస్ట్ అయితే ఫ్లింట్ అండ్ స్టీల్ తయారు చేద్దాం. ఫ్లింట్ అండ్ స్టీల్కి ఇదిగోండి, ఇది ఇక్కడ ఉంది. ఫ్లింట్ అండ్ స్టీల్ తయారు చేయడం ఎందుకంటే ఫ్లింట్ అండ్ స్టీల్తోనే మనం వెళ్ళొచ్చు. అట్లే ఒక డైమండ్ స్వార్డ్, డైమండ్ స్వార్డ్ కావాలంటే ఇదిగోండి. షెడ్ డైమండ్స్ వాటికి రెండు కదా డైమండ్స్, మర్చిపోయినా, నేను ఒక డైమండ్ అనుకున్నా. అయితే డైమండ్స్ వాట్ కూడా రెడీ. ఇంకొక డైమండ్ కావాలి. ఓకే, రెండు డైమండ్స్, డైమండ్స్ అయిపోతున్నాయి. ఆప్సిడియన్ ఆప్సిడియన్తో ఇదబ్బా అది ఇవ్వండి. ఇదే ఓ బుక్ కూడా కావాలి కదా, ఉంది. ఎంచాంట్మెంట్ టేబుల్ ఇవ్వండి. ఇది సరే, పెట్టి చూపిస్తాను మీకు. డైమండ్ స్వార్డ్ ఇవ్వండి, వీటిని పెట్టి ఎంచాంట్మెంట్ చేయొచ్చు. ఒక లీపస్తో ఒక ఒక అప్డేట్ చేయొచ్చు. అది రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది లెవెల్ 7 అప్డేట్. ఓకే, ఇది చూడండి, ఒక లీపస్ పెడితే ఒకటి వచ్చింది, 7 లీపస్ పెడితే 7 వచ్చింది, 8 ఉన్నాయి కదా, అందుకే ఇలా. ఇప్పుడైతే ఎంచాంట్మెంట్ ఏమొద్దు, ఎందుకంటే నా లెవెల్ చాలా తక్కువ ఉంది, నా లెవెల్ వరకు చూపిస్తుంది అది, అందుకోసం అని చెప్పి ఇక్కడే ఉంచేద్దాం. ఆప్సిడియన్ ఉంది, ఆప్సిడియన్ మాకు 10 అవసరము, మిగిలిన 6 పంపించేద్దాం. ఫ్లింట్ అండ్ స్టీల్ అవసరం లేదు, ఫ్లింట్ అవసరం లేదు, స్టిక్స్ అవసరం లేదు, షియర్స్ వద్దులే, పంప్కిన్స్ అవసరం లేదు, బెడ్ కావాలి, ఎగ్స్ అవసరం లేదు, డై అవసరం లేదు, సీడ్స్ అవసరం లేదు, ఆరోస్ కావాలి, పీకాక్స్ ఉందని, వాటర్ కావాలి, వాటర్ ఏం అవసరం లేదు, ఇంకో వాటర్ ఏం చేయాలి. ఇవి ఉండని, ఇది అవసరం లేదు. వీట్ ఫుడ్ ఉంది కాబట్టి వీట్ అవసరం లేదు, షుగర్ కేన్ అవసరం లేదు, హో అవసరం లేదు, ఈ స్వాడ్ టెంపరీకి ఎక్స్ట్రా ఇష్యూ ఇక్కడ ఉంది, టార్చెస్ అవసరం లేదు. ఓకే, షియర్స్ ఎందుకు, స్వార్డ్ ఉంచుకున్నా ఏం పర్లేదు, బో యాక్స్ అవసరం లేదు, ఓకెన్స్ అవసరం లేదు, ఆప్సిడియన్ అవసరం. ఇప్పుడు ఓ నైట్ అవుతుంది, ఇప్పుడు ఈ ఎంచాంట్మెంట్ టేబుల్ ఇక్కడ నుంచి తీలేమనుకుంటా, ఐ థింక్ సో. ఒక్క నిమిషం ట్రై చేస్తా, పోతే నాకు తెలియదు ఇంకా.
తీయచ్చు. కాబట్టి ఎంచాంట్మెంట్ టేబుల్ ఇప్పుడు అవసరం లేదు. ఎంచాంట్మెంట్ టేబుల్లో మంచి మంచి దానికోసం ఏం చేయాలంటే నైట్ టైం అదే క్రీపర్ సార్. సర్లే చూడండి నా అరే షీల్డ్ 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 తయారు చేస్తా ఇందులో అనుకుంటే షీల్డ్ తయారు మళ్ళీ ఇంకా యాన్విల్ కూడా తయారు చేయొచ్చు. ప్రస్తుతం షీల్డ్ వాడ షీల్డ్ తయారు చేయాలి. షీల్డ్కి ఒక 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 ఐరన్ చాలు. 4 వుడ్స్ 5 వుడ్స్ కావాలి. ఎంతో చూద్దాం ఒక నిమిషం. ఎందుకంటే షీల్డ్ ఉండాలి. షీల్డ్ సగం హెల్త్ కాదు, పావు హెల్త్ ఉంది. పావు హెల్త్ అయిపోయింది. అంతే ఎంత ఉండు 1 2 3 4 5 6 సిక్స్ ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి చెప్తాను మీకు ఒకటి ఏదది షీల్డ్ షీల్డ్ చలో షీల్డ్ రెడీ. ఇది ఆ షీల్డ్ అయిపోయినాక యూజ్ చేద్దాం. ఇది క్రాస్ బో, క్రాస్ బో వల్ల మనకి మంచిదే యూజ్. ఇప్పుడు ఇది అవసరం. షవల్ అవసరం లేదు కదా, ఉంచుకున్న యూజ్ అవ్వచ్చేమో. సరే ఎదురు పోర్టల్ ఎక్కడ పెడదాం అంటే ఇటు పెడదాం ఇక్కడ. ఓకే 1 2 3 ఓకే ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు ఒక్క తప్పు పెట్టినా ప్రాబ్లం అయ్యిద్ది, ఎందుకంటే ఒక్క తప్పు పెట్టినా మళ్ళీ అది ఇర కొట్టడానికి గంట పట్టిద్ది. ఓహో 1 2 3 అరే తప్పైపోయింది, అనుకున్నా తప్ప ఇద్దని ఇదంతా ఇర కొట్టాలి. ఓకే ఫ్రెండ్స్ నేను ఇరగొట్టి కలుస్తాను మిమ్మల్ని. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైంది. గూగుల్లో సెర్చ్ చేశాను, నాకు అసలు ఏం తెలియలేదు, మర్చిపోయాను నేను. ఇప్పుడు అర్థమైంది ఏం చేయాలో. కాస్త డర్ తీసుకొని ఇక్కడ ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ 1 2 3 ఇప్పుడు ఎట్లా ఇప్పుడు రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్ 3 2 1 ఇది మన నెదర్ పోర్టల్. నెదర్ పోర్టల్ రెడీ ఫ్రెండ్స్. ఓకే మనం బ్రదర్కి ట్రావెల్ అవ్వబోతున్నాం. ఓకే బ్రదర్ నెదర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే నెదర్కి వెళ్తాం చూడండి, చూపిస్తాను మీకు నెదర్. ఇందులో మొత్తం లావా లావా ఉంటుంది, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి, మొత్తం డిఫరెంట్గా ఉంటాయి, మొత్తం ఎనిమల్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, చాలా ప్రాబ్లం వస్తుండొచ్చు. చూద్దాం ఎక్కడికి వచ్చేసాను. సౌండ్స్ చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా భయం వస్తుంది. ఇక్కడ ఏమైనా ఉన్నాయేంటి బాప్ రే బాప్. ఓ షిట్ అదే వేరే ఏమీ లేవు బ్లాక్స్ పైకి వెళ్దామన్నా. ఓ షిట్ నా వాళ్ళ వచ్చా వచ్చా మొత్తం నా ఐటమ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, డైమండ్ పికాక్స్ అన్నీ. షెట్ 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 వచ్చే మెదర్ పోర్టల్కి వెళ్ళాలి. షీల్డ్ సచ్చా 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 తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే నా ఐటమ్స్ అన్ని లావాలో పట్టాయి. అంటే డైమండ్ స్వాడ్ ఇంకా పికాక్స్ పోకపోతే చాలు, ఎందుకంటే పికాక్స్ ఇంకా
అమ్మాయి బతికిపోయినాయి ఐటమ్స్. జస్ట్ మిస్ మ్యాక్సిమం అన్ని బతికిపోయినాయి. పికెట్స్ ఉంది. అన్నీ ఉన్నట్టున్నాయి. ఓకే అన్నీ ఉన్నాయా? ఒక షీల్డ్ కొత్త షీల్డ్ వెళ్ళిపోయినా ఉంది. అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. కాదు కాదు కాదు, ఓల్డ్ వెపన్స్ వెళ్ళిపోయినాయి, ఓల్డ్ ఐటమ్స్ వెళ్ళిపోయినాయి, బతికిపోయినా ఓల్డ్ వెళ్ళి కాబట్టి ఇందులో జాగ్రత్తగా ఉండాలి. నెదర్లో ఇప్పటి నుంచి బాబు కిందికి వెళ్ళి టిక్ చేద్దాం, ఏమైనా వస్తే సచ్చు కూడా ఇట్లా పెట్టు. ఐడియా బాగుంది. సడన్గా లావ దూకింది చూడు నా పెళ్ళి. ఇక సచ్చుకుని నేను జస్ట్ మిస్. ఇలా మైనింగ్ చేయడం ఇంకా బెటర్గా ఉంది నాకు. ఎందుకో ఇది బెటర్గా అనిపిస్తుంది ఐడియా. అక్కడ ఉన్న అదే నా నా ఎదర్ పోర్టల్. అక్కడ ఉంది అబ్బా అది. జస్ట్ మిస్ పడిపోతుంది. అదే కేవ్. చాలా భయం వేసి నాకైతే. నెదర్లో ఒరిజినల్ కన్నా 2 times ఫాస్ట్గా లావా స్ప్రెడ్ అవుతుంది, అందుకే జాగ్రత్తగా ఉండాలి. నెదర్లోకి వచ్చి అది చూసుకున్నా, కానీ ఎప్పుడైనా నెదర్ రావాల్సిందే కదా, అందుకే. దీన్ని క్వాచ్ అంటారు. ఈ క్వాచ్ని వాడుకొని ఫస్ట్ నేను ఏం చేస్తా, దీన్ని తీసేసి ఇలా ఈ బ్లాక్ మీద ఇలా పడి చేద్దాం. ఇక్కడ ఏం కాదు, లేదు మొత్తం ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అన్నీ పోయాయి. లెవెల్ 4 అయిపోయాను ఇప్పుడైతే. ఇందాక లెవెల్ 8. మరీ దారుణం ఫ్రెండ్స్. ఇందాకైతే చచ్చురుకు నా జస్ట్లో. ఇక చాలా నిద్ర అంటేనే నాకు భయం. అదిగోండి ఇది ఏమనదు, అటాక్ చేయదు. మనం అటాక్ చేసేంతవరకు ఇది ఏమీ చేయదు. అటాక్ చేసినప్పుడు మాత్రం ఏం జరిగిందంటే, ఇలాంటి గ్యాంగ్ గ్యాంగ్ వచ్చేస్తుంది మొత్తం. అందరు వచ్చి చూడు, గ్యాంగ్ గ్యాంగ్ వచ్చి మనం గ్యాంగ్ బ్యాంగ్ చేస్తారు. అప్పుడు గ్యాంగ్ గ్యాంగ్ అంటే ఇది ఉందా, ఇది ఒక్కటి రాదు, 50-60 వచ్చేస్తే ఒకటే. అంటే 50-60 అంటే మరీ ఎక్కువ అనుకో. ఈ సౌండ్ దాని పేరు మర్చిపోయినా. అరే ఫుడ్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, పడి చచ్చిపోయినట్టుంది ఆ ఫుడ్. నెదర్ పోర్టల్ బిల్డ్ అయిన ప్లేస్ సరిగ్గా నైట్ అయిపోయి అర్జెంట్ ఇంటికి వెళ్ళి పడుకో పడుకో. అమ్మో బతికిపోయినా. ఆ ఫుడ్ లేదు నా దగ్గర. ఫుడ్ ఫుడ్ లేదు. పంప్కిన్ ఇది నాకు పంప్కిన్ దొరికిందండే. పంప్కిన్ దొరికినప్పుడు పంప్కిన్ సీడ్స్ కూడా దొరికిందండే. ఇందాక లాస్ట్ వీడియోలో మీకు పంప్కిన్ అనిపించుండొచ్చు. ఏంటి ఇవ్వండి పంప్కిన్ సీడ్స్. ఇది అయిందా? ఇది ఏదైనట్టు ఇప్పుడు ఇది కాదు, ఇది అయినా అది తెలియట్లేదు ఏదైందో. అది అయింది. ఇందాక ఇంత దారుణంగా చూశారు ఫ్రెండ్స్, అందుకే నెదర్లో జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త. కొస్తా పంప్కిన్ అప్పుడప్పుడు నెదర్ పోర్టల్లో నుంచి అక్కడ నుంచి కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు, అందుకే జాగ్రత్తగా ఉండాలి మీరు.
ఇదర్ పోర్టల్ పెట్టినప్పుడు కాస్త క్లోజింగ్ అన్న ఏమైనా పెట్టుకుంటే బాగుంటుంది. ఈ నెదర్ క్వార్ట్జ్ ఉంది కదా, క్వార్ట్జ్తో మంచి వైట్ కలర్ బ్లాక్స్ వస్తాయి, ఆ బ్లాక్స్ చాలా బాగుంటాయి, చూపిస్తున్నాను మీకు. కాస్త వాటికి ఫీడ్ చేసి కొన్ని ఎనిమల్స్ని చంపేసేసి మంచిదే. నా డైమండ్ ఐటమ్స్ ఏం పోలేదు, బతికిపోయిన. ఇది ఒక బేబీని పుట్టిస్తాయి, ఇది ఒక బేబీ వచ్చింది అలా. ఓకే బీటెక్ మన దగ్గర యాక్స్ ఉందా? యాక్స్ తెచ్చుకున్నాండి. యాక్స్ తయారు, దీని యాక్స్ చాలే, యాక్స్ స్టిక్స్. అరే నేను టార్చ్ని తీసుకెళ్ళడం మర్చిపోయాను నేను అక్కడికి. ఇప్పుడు తీసుకెళ్దాం టార్చ్. నేను అనుకోలే అంత లోపల పడిపోతామని డైరెక్ట్గా. యాక్స్ నాకేం తెలుసు ఆ కేవ్లో బయటికి వస్తామని, నా తెలీదు. సచ్చి ఉరుకున్న దెబ్బ కేవ్లోకి వెళ్ళి యాక్స్ చూపిస్తున్నామండి. ఇప్పుడు మేము స్వాట్తో కొడితే గ్రూప్ అంతా తగ్గుతుంది, కానీ యాక్స్తో కొడితే గ్రూప్ అంతా తగలదు. ఇదిగోండి ఇప్పుడు మనం షీప్ కబులు ఇద్దరే ఉన్నాం. రెండు షీప్స్ చాలే. బేబీలు వచ్చింది చూడండి. ఓకే అరే ఫుడ్ కోసం వస్తే నేను ఏడుస్తుంటే నా తెలియక నేను మర్చిపోయి పెట్టేసిన కోలేదు కో. ఆహా ఫుడ్ లేదు నా దగ్గర, ఇప్పుడు ఫుడ్ కావాలి. ఫుడ్ సరిపోద్ది కానీ తొందర కుక్ అవుతుంది వెళ్ళిపోవచ్చు. ఓకే ఇది కూడా కుక్ చేసుకుందాం. హెల్త్ లేదు, అరే ఇది పెట్టుకో, హెల్త్ లేదు తినే. అరే తినరా బాబు. బ్రెడ్ చేద్దామంటే ఒక వీట్ లేదు. సర్లే ఇంకేం చేస్తాం, ఇవి వస్తున్నాయిగా ఇవి తీసుకుందాం. తొందర్రా తొందర్రా, మొత్తం 16 ఉండే అదర్ ఫుడ్ మొత్తం పోయింది. ఇప్పుడు ఏం చేయాలనుకున్నా ఏదో అనుకున్న, ఆ స్మోకర్లో ఫాస్ట్గా తయారైద్ది కదా, ఒక ఫర్నేస్ తీసేసి ఇంకో ఫర్నేస్ తయారు చేస్తాను. స్మోకర్లో ఫుడ్ ఫాస్ట్గా తయారైద్ది అందుకోసం చెప్పేసి చేస్తున్నా. ఒక ఫర్నిచర్ ఇక్కడ పెట్టేసేసి స్మోకర్కి ఏం కావాలి, నా బుక్ ఓపెన్ చేసి స్మోకర్. ఆహా నేను మ్యాప్ తయారు చేసుకుంటా బెటర్. స్మోకర్ ఏది స్మోకర్, ఇదేంటిది స్టోన్ కట్టర్ అంట. స్మోకర్ స్మోకరా, ఇదే స్మోకర్. ఓ నాలుగు వుడ్ కావాలా, వుడ్డప్ప వచ్చేయప్ప. స్మోకర్ అట్టి పనులు అమ్మినట్టు ఉంది. ఇదేంది ఇది, ఓహో ఇట్లాంటివి కావాలా నీకు, ఇప్పుడు తెస్తావు. ఈ చెట్లు లాస్ట్ వీడియోలో ఈ చెట్లు పెట్టినండే ఇవే అవి. ఇది అడిగింది స్మోక్, ఇలాంటి ఐటమ్స్ అడిగింది. ఇప్పుడు వెళ్ళి తీసి పెట్టేద్దాం కదా. స్మోకర్
స్మోకర్లో ఫుడ్ తయారై ఫాస్ట్గా తయారైద్దని విన్నా నేను, నాకు తెలీదు, ఒకసారి చూడండి. ఓకే దట్ ఈ క్వార్ట్స్ దొరికింది, క్వార్ట్స్తో ఏమైందో చూద్దాం. ఆగండి, ఓహో ఏం కాలే. క్వార్ట్స్ 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 ఎలా ఫోరా క్వార్ట్స్ రాదు. క్వార్ట్స్తో మనం ఏం చేసేది లేదు. పెద్ద బిల్డింగ్ వైట్ కలర్ బ్లాక్స్ వస్తాయి, బాగుంటాయి బ్లాక్స్, నాకు ఇష్టం. కలర్ చూడండి ఒకసారి, ప్లేస్ చేసి చూపిస్తే ఎంత బాగుంటాయి. ఒకసారి స్మోకర్ వాడదాం. క్వార్ట్స్ వైట్గా ఉంటాయి, బాగుంటాయి. ఇది కూడా సేమ్ ఫర్నెస్ లాగానే ఉంది, చూపి చూపిస్తా. చూసారా ఎంత బాగుందో. ఏమి బాగుంటాయి స్మోకర్ ఇవి కూడా, ఈ ఊలు. ఓకే ఆ పంప్కిన్ ఏమైనా ఫుడ్ వస్తుందేమో చూద్దాం. ఆగండి, పంప్కిన్ సీడ్స్ వద్దు. దీనికోసం షుగర్ ఎగ్గా, షుగర్ ఎగ్ ఇప్పుడే తయారు చేస్తాం, కాస్త ఫుడ్ అని ఉంటుంది. ఇది చాలే, ఇంకొకటి చేసుకుందాం. ఒకటే కదా వచ్చేది. ఒక ఎగ్, పైన్ కేక్, అదేంటి దాని పేరేంటి. చలో రెడీ. వెళ్దామా మళ్ళీ, నాకు కానీ మనం వెళ్ళాల్సిందే. ఓహ్ ఈ ఇక్కడ పెట్టిద్దాం. ఓకే వెదర్లోకి వెళ్దాం, తోడు పట్టుకొని రెడీగా ఉన్నాం. అడ్డం వచ్చేసాడు. నిద్రలో నాకు ఎప్పుడు చాలా నిద్ర. ఇంకేమన్నా ఎంత సౌండ్ వస్తుంది, వామో ఈ సౌండ్ నాకు అస్సలు నచ్చు. వామో ఏడు ఒకడు భయపెట్టి మరి ఎవడనైనా పిల్లి సౌండ్. ఇది ఒకటి బాబా బాబా చూడ చూడ గుల్గు మా సచ్చి. లా వాచిన వస్తుంది ఇలా తెలిసి అలా. వామో సౌండ్ చేయకక్క, వామో ఇందులో ఇది, ఇందులో ఇది కోల్ లాగా ఉంది. కోల్ మనకి నార్మల్గా ఎంత ఫాస్ట్ దొరుకుతుందో అంత ఫాస్ట్ దొరుకుతుంది. ఇది కూడా సడన్గా లావా పడిందంటే సచ్చురు పెట్టేశారు. డైమండ్ పికెక్స్ పక్క పోద్ది. నాకు ఫుల్ భయం అవుతుంది ఇక్కడ, ఇక్కడ ఏం లేదు. ప్రభావు ఉంది బయట కేక్ సీట్, అది గ్లో స్టోన్, అది తెచ్చుకుంటే బాగుంటుంది. కానీ ఇది హైట్లో ఉంటుంది ఎప్పుడు. అబ్బా ఇది తవ్వాలంటేనే నాకు భయం. ఇక్కడ తోకొని తీసుకెళ్దాం. ఓ ఉందా ఆల్రెడీ బ్లాక్లు, అది తెలియదుగా. ఇక్కడ నుంచి తోకుందాం వీటిని, ఎందుకంటే ఇంద తెలుసుగా లావే. షిట్ అమ్మో బతికిపోయినా. లావా వచ్చింటేనా సచ్చి కూడా ఉండే, ఎందుకంటే ఇందులో లావా చాలా ఫాస్ట్గా వెళ్ళింది నెదర్లో. లావా ఇస్ డేంజరస్ ఇన్ నెదర్. ముందు ఎప్పుడైనా లావా వచ్చినప్పుడు లావా బకెట్ తీసుకొని మీకు చూపిస్తానులేండి. ఈ గ్లో స్టోన్ గ్లో పౌడర్ వస్తుంది, ఆ గ్లో పౌడర్ తెచ్చుకోవాలి, ఎందుకంటే ఇది మన ఇంట్లలో బాగుంటుంది చూడడానికి. నెదర్లో దొరికేవన్నీ మ్యాక్సిమం చాలా యూస్ఫుల్ అయి ఉండాలి, లేదంటే ఇంటికి డెకరేషన్ అయి ఉండా ఉండాలి. సిల్క్ టచ్ ఉంటే డైరెక్ట్ వస్తుంది, లేకపోతే ఈ గ్లో పౌడర్ వస్తుంది. సిల్క్ టచ్ పికాక్స్ అని ఉంటుంది, అది సిల్క్ టచ్ ఉంటే మనకి డైరెక్ట్ గ్లో పౌడర్ రాదు. డైరెక్ట్ ఇదే గ్లో స్టోన్ డైరెక్ట్ బాక్స్ వచ్చింది. ఇదో లైటింగ్ మొత్తం పోయింది, ఆ టార్చ్లు తేలే థూ. అదే తలకాయ, దీన్ని ఏం చేస్తానంటే ఆ క్వాచ్ బాగుంటుంది, నాకు ఇష్టం ఎప్పుడు క్వాచ్. నా అవును నాకు డౌట్, నార్మల్ చేత్తో చాలా టైం పట్టింది.
డైమండ్ పికాక్స్తో చాలా ఫాస్ట్ అవుతుంది కదా, నార్మల్ చేయితే చాలా సేపు అవుతుంది. ఇందులో కూడా మైనింగ్ చేయవచ్చు మళ్ళీ. ఇప్పుడు అందులో అయిందా, అందులో మనం నానా తంటాలు జాంబీస్తో పడ్డామా, ఇక్కడ ఇంకా మైనింగ్ ఉంటాయి. ఓ షిట్ కావాలా అమ్మాయి, బతికి కొంచెం పైకి ఎక్కి ఇక్కడ ఎక్కి. ఇప్పుడు ఎలా అయినా నా పక్కన ఉన్న బ్లాక్నే కట్ చేయాలనుకో, పర్లేదు బతికిపోయినా. చావుకపోతే లాభా వల్లే చచ్చినట్టు చచ్చిపోతుంది, ఎందుకంటే లాభా వల్లే ఐటమ్స్ అన్నీ పడిపోతాయి. ఒకటి ఆ ఐటమ్స్ లావాలో పడ్డాయి అంటే ఇంతకు తెలిసి ఆ ఫుడ్ అంతా వెళ్ళిపోయింది. ఎంత 16 ఫుడ్ నాది, అది అదేం తక్కువ నా 16 ఫుడ్. ఎన్ని పందులని చంపాల్సి వచ్చింది ఆ టైంలో నాకైతే, అందుకే చాట చేస్తున్నా. అమ్మా ఇడు ఇరుక్కుపోకరా నాయన, నాకు అసలే భయం ఈ లావాలో పడ్డాడంటే చచ్చిరుకుంటా. కానీ క్వార్ట్స్ నాకు ఇష్టం కాబట్టి కొంచెం మైనింగ్ చేసుకొని వెళ్ళిపోదాం. క్వార్ట్స్ చాలా ఈజీ దొరికింది ఇక్కడ నెదర్లో. కిందికి వెళ్దాంపా, మనం ఎక్కడి నుంచి వచ్చినా అబ్బా, అక్కడి నుంచా లేకపోతే ఇక్కడ ఎక్కడ ఉందా? ఓ భయమవుతుందిరా, ఏం కనిపించలేదు కదా. మీకు ఏమైనా కనిపిస్తుందా? ఒకవేళ కనిపించకపోతే నెక్స్ట్ వీడియోకి లైటింగ్ తెచ్చుకుంటా, లేకపోతే బ్రైట్నెస్ 100 ఉంది మ్యాక్సిమం కనిపిస్తుంది అనుకుంటున్నా. కనిపించకపోతే ఇప్పుడే టార్చ్ తెచ్చుకుంటా, ఒక్క నిమిషం ఉండండి. ఇటు కాదు ఇటే. అరే అమ్మ సౌండ్లు, ఫుల్ భయమవుతుంది కదా నెదర్లో. చాలా నైట్ అవుతుంది, వెళ్ళి పడుకో సైలెంట్. ఎక్కడ ఊరికి ఇక్కడ లేస్తున్నాడు వీడు వచ్చి మొహం మీద. గ్లో పౌడర్తో ఏం చేయొచ్చో మర్చిపోయినాను. గ్లో స్టోన్ ఎలా, 4 గ్లో పౌడర్ బాగుండుద్ది. గ్లో పౌడర్ గ్లో స్టోన్ మన ఇంటికి డెకరేషన్లా ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ పెట్టానంటే ఒకసారి నాకు చిన్న టెస్ట్ చేయాల్సింది ఉంది. గ్లో స్టోన్లో నుంచి ఎన్ని గ్లో పౌడర్ వస్తుందో చెక్ చేయాలి. ఓ 2 వస్తుంది అంటే ఎవ్రీ 2 గ్లో స్టోన్కి అక్కడ బ్రేక్ చేసిన ఎవ్రీ 2 గ్లో స్టోన్కి మనకు ఒక గ్లో స్టోన్ వస్తుందన్నమాట. అది మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి, అందుకే జాగ్రత్తగా గ్లో స్టోన్లు వాడుకోవాలి. కదా కోల్ స్టిక్స్ అయిపోతున్నాయి, అది చేస్తాం. ఇది ఒకటి థర్టీ సిక్స్ సరిపోతాయి. ఓకే టార్చెస్ ఇక్కడ ఉన్నాయి కదా, పైన కేక్ ఉంది, ఫుడ్ ఫుల్ ఉంది. మళ్ళీ వెళ్తున్నా. అదే స్పైడర్ అప్ప స్వాడ్ వాడి చార్జ్ చేస్తుంది అప్పదా, నీ మీద వాడదాం ఫిక్స్. స్పైడర్ అప్ప మనకి స్ట్రింగ్ ఇస్తుంది ఈసారి బో వాళ్ళ. మరీ దారుణం, అవసరం లేదు ఇలా వెళ్ళిపోవచ్చుగా మర్చిపోయి ఆపర బాబు సౌండ్. ఆ పై నుంచి అలా బయటికి వెళ్ళాలి కదా, గుర్తొస్తుంది ఇక్కడ నుంచే కదా మనం బయటికి వెళ్ళింది. బాబు వీడొకడు దెబ్బకు ఊపిస్తున్నాడు నాకైతే. ఇటు నుంచి కిందికి వెళ్ళొచ్చు, వెళ్ళాలా వద్దా అని వచ్చేసింది. ఒకసారి చూసేసి వెళ్దాం. అది చూసారు లావా చూసారు అక్కడ, ఓ అమ్మో పడిపోయాస్. ఇది మ్యాక్బాబ్ బ్లాక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి, ఆ మ్యాక్బాబ్ బ్లాక్స్ తెచ్చుకోవాలని ఉంది. కానీ కిందికి వెళ్తే పైకి రావడం
కష్టం అసలు కిందికి వెళ్ళడమే కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందికి వెళ్ళాలంటే చావాలి నేను. అరే ఒక్కొక్క బ్లాక్ ఇక్కడ ఇక్కడ దాక్కొని దాక్కొని తీయాల్సి వస్తుంది కట్టింగ్. ఆహా ఈసారి పైకి వెళ్దాం వాడున్న చోటుకి. టార్చ్లే, అరే టార్చ్లు దగ్గరలో పెట్టుకో, ఊకే తిప్పాల్సి వస్తుంది. అరే యార్ పైకి తోగుదామంటే ప్రాబ్లం ఏంటో మీకు తెలుసు. డైరెక్ట్ చాలా బ్లాక్స్ తీసుకెళ్ళి పైకి వెళ్దామన్నా ఏడికి వెళ్ళి లావబడిద్దో తెలీదు. అటు పైకి వెళ్ళి చూద్దాం, అటు కూడా క్లోజ్ ఉంది, మనం అందులో పడతాం. అరే యార్ చంపుతున్నాడు వీడిని, చంపుతామన్నా. అరే రే రే అరే వీళ్ళిద్దరు కలిసి వీడిని బుట్టి ఇచ్చేది కదరా బాబు. నేను చంపా ఇప్పుడు వీళ్ళు కొట్టాను అనుకో, వీళ్ళు ముగ్గురు వచ్చి కొడతారు. ఒక్కరు కాదు ముగ్గురు వచ్చి కొడతారు. అటు వెళ్ళాలా వద్దా? హైట్ ఉండదు. ఆహా మా తమ్ముడు ఏమన్నాడు తెలుసా? లోపు కిందికి వెళ్ళాలంటే కిందికి వెళ్తే ఏమైంది, దూకుతా. దూకానట్టు ఏమైంది, సస్తా. కాబట్టి నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు పైకి వెళ్తే ఆహా వీడు పొట్టాడు మస్తు చూపుతాడు తెలుసా, జాంబీలలో కూడా చాలా ఫాస్ట్ ఉంటాడు. నాకు ఐడియా వచ్చింది, పైకి వెళ్తాం. చరా కొట్రా బాబు, డైమండ్ పికాక్స్ది డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది పికాక్స్, అందుకే డైమండ్ వాడాలంటారు. అరే బాబు ఆ, అరే మనం ఇంటి దగ్గర అన్ని బ్లాక్స్ పెట్టుకొని ఇక్కడ ఎందుకు ఏదది ఆడ అన్ని బ్లాక్లు ఉన్నాయి, అన్ని అంతగా అవసరం ఉంటే రెండు స్టోన్లు తెచ్చుకుందాం. కొన్ని టార్చులు కూడా తక్కువ పడ్డాయి, టార్చులు కూడా తెచ్చుకుందాం. స్టోన్ పెద్ద విషయమా మనకేమైనా? ఓకే స్టోన్ స్టోన్ తీసుకుందాం. ఇది ఉండనివ్వండి, ఇది ఎందుకు వేస్తున్నా, ఇది అవసరం లేదు ఇప్పటికైతే. ఓకే ఓకే పదరాబాబు. అరే మర్చిపోయాను వాటి స్టిక్స్. ఈ వీడియో ఎడిటింగ్లో కాస్త చూపిస్తాను మీకు. అదే దాన్ని ఏమంటారు దాన్ని, అది ఎలా ఫిషింగ్ ఫిషింగ్ చూపిస్తా ఒకసారి మీకు. అట్లే వీడియో ఎండింగ్ కల్లా యారో వాడతా, యారో వాడతా. యాక్సెంట్ వచ్చింది. మర్చిపోయాను సర్లే ఇంకా. ఓకే పద విన్నారా మీరు సచ్ చూపుడు నేనైతే. అరే ఏది రా ఎగ్జిట్ ఏది, ఆ ఎగ్జిట్లో నుంచి బయటికి వెళ్ళి వీళ్ళు ఒకరు, వీళ్ళకేమో శాంతి ప్రశాంతం లేదు లేదు ఇల్లు. అరే బాబు కింద పడ లైట్, నువ్వేంటి నా ఇంటి పక్కన చేయట్లేదులే ఇల్లు. ఒరే ఒరే భయపెట్టించకు, ఇది ఎలా అంటే మన ఒరిజినల్ వాళ్ళలాగా, అది ఏమనకపోతే మన మన దగ్గరికే రాదు. అదేమో ఈ అన్న అనకపోయినా ఇంత పడి వేస్తున్నాడు మన వాళ్ళలో. మనం గెస్ట్లు కదా, వీళ్ళు గెస్ట్లు కదా, గెస్ట్లు అని అనుకో, గెస్ట్లు వచ్చి మనం గెలికిరనుకో ఏం చేస్తారు? ఇప్పుడు వేరే గెస్ట్లు ఎవరైనా వచ్చిరనుకో, మనం గెలికిరనుకో, మనకు కోపం వచ్చి వాళ్ళకి కొడతాం కదా. అలానే ఇవి కూడా మనం గెస్ట్లా ఉంటాం.
మనం ఏమైనా అన్నాం అంటే పక్కా కొడతాయి. నేను అక్కడ లావా పైన పక్కా లావా ఉంటుంది. లావా నుండి తప్పించుకోవాలంటే ఒకటే పని, ఏంటంటే చూపిస్తాను ఆగండి చెప్తాను. ఈ వీడియో కొంచెం 5 నిమిషాలు, ఓ షిట్, 5 నిమిషాలు ఎక్స్టెండ్ చేద్దాము వీలైతే. ఒక 5 నిమిషాలు ఇదిగోండి, ఇలా కూర్చొని అమ్మో పడేకరా బాబు. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేస్తే కాస్త నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతాడు, చాలా తక్కువ నాకు సబ్స్క్రైబర్స్, అందుకోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.